ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించే దిశగా అంకిత భావంతో పనిచేస్తామని పొదలకూరు నూతన తహసీల్దార్ వీర వసంత్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దారుగా బాధ్యతలు తీసుకున్నాక మండలంలో అనేక సమస్యల మీద విఆర్ఓలతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సమస్యలను గుర్తించామన్నారు. మండలంలోని ప్రజలు రెవెన్యూకు సంబంధించిన ఎలాంటి సమస్యలుంటే అనధికార వ్యక్తులను సంప్రదించకుండా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పొదలకూరు మండలంలోని పులికల్లు, నల్లపాలెం, డేగపూడి, రాజుపాలెం, బత్తులపల్లి, మహమ్మదాపురం గ్రామాల్లో భూరీ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు ఆ సమయంలో వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తహసీల్దార్ సూచించారు. రెండు రోజుల క్రితం ఇక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యల గురించి విఆర్ఓలతో అలాగే అధికారులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నేను పొదలకూరు మండల గ్రామ ప్రజలకు తెలియజేసింది, గ్రామాల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఎవరు అనధికారులను జోలికి పోకుండా మరి ప్రత్యక్షంగా తహసీల్దార్ వారి ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ వారిని కలిసి మరి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే మనకి అనేక రకాలైనటువంటి సమస్యల గురించి మేము వచ్చిన రెండు రోజుల్లోనే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాం. రీసర్వే గురించి మరి రీసర్వే సంబంధించి ఒక 5 విలేజెస్లో మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. పులికల్లు, నల్లపాలెం, దేగరాజపాలెం, మహమ్మదాపురం, బత్తులపల్లి లాంటి గ్రామాల్లో రీసర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ రీసర్వే సంబంధించి కూడా మరి గ్రామాల ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యల్ని ఆ సమయంలో షెడ్యూల్ ప్రకారం వచ్చి తెలియజేసి పరిష్కరించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే ఈ అసైన్మెంట్ రివ్యూ కమిటీకి సంబంధించి ఒక 900 ఎకరాలు కూడా అసైన్మెంట్ ఇచ్చడానికి మరి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా మేత పూర్వపాకులు, ఈఓటీ కేసు గురించి కూడా మరి అనేక రకాల అర్జీలు వచ్చినాయి, వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ పొదలకూరు గ్రామ పొదలకూరు మండలం సంబంధించిన అనేక రకాల 36 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల విఆర్ఓలకి అందరికీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాను. కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి థర్డ్ పార్టీని నమ్మకుండా డైరెక్ట్గా ఏ విషయం ఉన్నా సరే తహసీల్దార్ వారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఎలాంటి అవినీతి కానీ అలాంటివి జరగకుండా ప్రత్యక్షంగా మరి తహసీల్దార్ వారి ద్వారానే పరిష్కరించుకోవాల్సిందిగా ప్రత్యక్షంగా వచ్చి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో చాలామందికి అవగాహన లోపం ఉన్నాయి. అవగాహన లోపం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యక్షంగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తహసీల్దార్ వారిని వారి దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జన హృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.